సినిమా రాజకీయం కలిస్తే కథ మరింత రసవత్తరమవుతుంది. దీనికి వివాదం కూడా తోడైతే ఆ టేస్టే వేరు. విశాఖ తీరాన సినిమా రాజకీయాలు హాట్ హాట్గా నడుస్తున్నాయి. తెర ముందు రాజకీయ నాయకులు, తెర వెనుక హీరోలు వెరసి ఫిల్మ్ క్లబ్ రాజకీయం వేడివేడిగా సెగలు కక్కుతోంది. విశాఖ ఫిల్మ్ క్లబ్ ఇప్పుడు సినీ రాజకీయ వివాదంలో చిక్కుకుంది. టీడీపీలోని వర్గ రాజకీయాలే కాదు, పరోక్షంగా తెలుగు సినిమా రంగంలోని వివాదాలు దీనికి అంటుకున్నాయి. సుప్రసిద్ధ చారిత్రక స్థలం తోట్లకొండ దగ్గర 17 ఎకరాలు ఫిల్మ్ క్లబ్కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు హడావుడిగా సీఎం చంద్రబాబు చేత దీనికి శంకుస్థాపన చేయించారు. ఆ తర్వాతే అసలు రాజకీయాలు బయటపడ్డాయి. చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ మంత్రి గంటా దగ్గరుండి ఫిల్మ్ క్లబ్ పనులు చూడటం టీడీపీలోనే విభేదాలకు దారితీసింది. తనకు ఆహ్వానం అందకపోవటంపై బాలకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. నాకు తెలియకుండా శంకుస్థాపన అంటూ ఆయన పెదవి విరిచారట. ఈ విషయం తెలిసిన వెంటనే బాలయ్య అనుయాయుడు విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చిందులు వేశారని సమాచారం. బాలయ్యను అవమానిస్తారా అంటూ ఆయన రాగం ఎత్తుకున్నారు. మంత్రి గంటా నిర్ణయం సరికాదంటూ విశాఖ సర్క్యూట్ హౌస్లో సమావేశం పెట్టారు వెలగపూడి. మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాహాటంగానే కామెంట్లు చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖలోనే కాదు టీడీపీలోనూ హాట్ హాట్గా మారింది.